నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి మన దగ్గరకు వస్తుందంటే ఇంతవరకు దాని గురించి మనం చూస్తుంటాం, కానీ ఇప్పుడు దాని పేరుని కరోనా ఎక్స్ప్రెస్ అని పెట్టాల్సి వస్తుంది. మనకి ఆ మధ్యన ఏదో పాట ఉందనుకుంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసామనేది. ఇప్పుడు ప్రస్తుతం అది ఎక్కడో పుట్టినటువంటి కరోనాని ఇక్కడికి తెచ్చి ఇక్కడ మన ప్రాణాలు తీస్తోంది. ఈ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ టోటల్ డేటాను విడుదల చేసింది. తెలంగాణ వచ్చేటప్పటికి వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పమంటుంది, వీళ్ళు డేటాను అయితే కన్ఫర్మ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అయితే ఎవరూ లేరు, విజయనగరం జిల్లా నుంచి ముగ్గురు, విశాఖపట్నం రూరల్ నుంచి ఒకళ్ళు, విశాఖపట్నం సిటీ నుంచి 41 మంది, తూర్పుగోదావరి జిల్లా నుంచి 6, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 16 మంది, రాజమండ్రి నుంచి 21, కృష్ణా జిల్లా నుంచి 16, విజయవాడ సిటీ నుంచి 27, గుంటూరు అర్బన్ నుంచి 45, గుంటూరు రూరల్ నుంచి 43, ప్రకాశం జిల్లా నుంచి 67, నెల్లూరు జిల్లా నుంచి 68, కర్నూలు జిల్లా నుంచి ఏకంగా 189, కడప జిల్లా నుంచి 59, అనంతపురం జిల్లా నుంచి 73, చిత్తూరు జిల్లా నుంచి 20, తిరుపతి నుంచి 16. టోటల్గా ఐడెంటిఫై చేసిన వాళ్ళు 711 మంది. తెలంగాణలో దాదాపుగా ఇంకొక 2,300 మంది వెళ్ళుంటారన్నటువంటిది ఒక లెక్క. అంటే దగ్గర దగ్గరగా 3-3.5 వేల మంది ప్రయాణించారు. ఇప్పుడు అందులో ప్రయాణించినటువంటి ఒక సగటు ప్రయాణికుడికి, అంటే రైల్వే ఎంప్లాయీకి సోకినటువంటి నేపథ్యంలో పతాక స్థాయికి వెళ్ళి, ఇప్పటిదాకా ఏంటి మనం చూసినటువంటి అన్నీ కూడా కాంటాక్ట్ కేసెస్, అంటే విదేశాల నుండి వచ్చిన ఎన్ఆర్ఐలు లేదంటే విదేశీయులు ఒక ఎత్తు అయితే వాళ్ళు దాచటం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకి వీళ్ళకి సోకడం, క్వారంటైన్లో ఉండమంటే ఉండకపోవడం వల్ల ఇంతవరకు చూసాం. ఇప్పుడు అది పోయింది. కమ్యూనిటీ స్ప్రెడింగ్ అంటే ఎవరితో ఎవరు ఈ వ్యాధిగ్రస్తులతో కలిసినటువంటి కొంతమందికి వచ్చినాయి, బంధువులకు లేకపోతే స్నేహితులకు, ఏదో మన నిజామాబాద్లో పనమ్మాయికో, ఏది కరీంనగర్లో పనమ్మాయి, ఇట్లాంటి వాళ్ళ దానికి సమ నిజామాబాద్ అనుకో, ఇట్లాంటి వరకు ఐడియా ఉంది. ఇప్పుడు అది కాదు, దాని దశ దాటిపోయింది. అంటే ఎవరి ద్వారా ఎవరికి వ్యాపించిందో తెలియని దశ అక్కడది. నిన్నదంటే ఇవాళ 17 మంది అక్కడ తేలింది. ఏది ఇలా అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి వాళ్ళు 17 మందికి పాజిటివ్ తేలి ఏకంగా ఆంధ్ర అంకె 40కి చేరింది. ఇంకా ఎంత తేలుద్దో తెలియదు. ఇంకో పక్కన తెలంగాణలోనూ అకస్మాత్తుగా 8 మరణాలు ప్రకటించాల్సి వచ్చింది, అవన్నీ దాని ద్వారా వచ్చినాయి అన్నట్టు. అందుకనే ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు అర్జెంటుగా, బాబు మీకు దండం పెడతాను ఆయన, ముందొచ్చి చెప్పండి రా ఎక్కడ ఉన్నారో అని చెప్తున్నారు. బట్ వాళ్ళు ఏం సమాచారం ఇవ్వట్లేదు, సమాధానము చెప్పట్లేదు. దీని ఇంపాక్ట్ పతాక స్థాయికి తిరిగి, అందుకనే దీన్ని కరోనా ఎక్స్ప్రెస్ అని పిలవాల్సినటువంటి స్టేజ్కి వచ్చింది. కరోనాని అక్కడ నుండి ఇక్కడ దాకా మోసుకొచ్చింది అనేటువంటిది. ఎందుకంటే అక్కడ 169 మందికి పాజిటివ్ కేసులు దీన్ని దొరికినటువంటి వాళ్ళకి, దొరకనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇప్పటికి అక్కడ దాచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియనటువంటి సందర్భం. దీని స్టేజ్ ఎక్కడ దాకా వెళ్తుందనేది వణుకు పుడుతోంది ప్రతి ఒక్కళ్ళకి కూడా.